క్రీస్తుయేసినందు ప్రియమైన సహోదరి ఈనాడు మనం ఒక ముఖ్యమైన కార్యం కూర్చి ధ్యానించుకుందాం అది ఏమనగా మన హృదయం హృదయం ఒకనాడు ఒక కుర్రవాడికి పెళ్ళి అయిందండి కొత్తగా పెళ్ళి చేసుకున్నవాడు తన తండ్రి తన భార్యతో జీవిస్తున్నాడు కొన్ని నెలలోనే ఆ భార్య అంటుంది నీకైనా నేను జీవిస్తాను అన్నం పెడతాను మీ డాడీని నేను చూసుకోను అంటుంది డాడీ కానీ ఎవరు లేరమ్మా కొంచెం అడ్జస్ట్ అంటా కూడా ఆమె నేను నేనుండాలి లేదంటే మీ డాడీ ఉండాలి చివరిగా భార్య కొరకు తండ్రిని ఇంటి నుండి బయటికి పంపించుటకు ఆయన నిర్ణయించి తండ్రితో మాట్లాడుతున్నారు నానా మీకు నా భార్యకు కొన్ని కొన్ని కార్యం వలన గొడవలు జరుగుతున్నాయి కనుక అట్లాంటి అవమానం మీకెందుకు నేను ఒక మంచి చోటను చూస్తున్నాను అక్కడ మీకు అన్ని అవసరాలను కూడా తీర్చారు తీర్స్తారు మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీరు అక్కడ వెళ్ళి ఉండండి అంటున్నారు ఎక్కడ నానా అంటే అదే నానా పక్కన ఊర్లో ఉంది కదా అనాథ ఆశ్రమం ముసలివాడు కొరకు కట్టి ఉన్నాడు కదా అక్కడ అని అంటున్నాడు అప్పుడు తండ్రి ఓకే అని ఒప్పుకొని ఒక ఆదివారం తండ్రిని కారులో కూర్చోపెట్టి ఆయనకు కావలసిన వస్తువులన్నీ కూడా తీసుకొని ఆ ముసలివాడు కొరకు కట్టపడిన ఆశ్రమం ముందు వెళ్తున్నాడు దిగి ఆసులు నడిపిస్తున్న ఆ ఫాదర్ దగ్గర మాట్లాడి కట్టవలసిన డబ్బు అన్ని కట్టించి వారు ఇచ్చిన రూంలో తండ్రికి కావలసిన వస్తువులన్నింటి కూడా ఇచ్చేసి ఆయన బయటికి వస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు తన తండ్రి ఆ గురువుతో మంచిగా మాట్లాడుతున్నాడు కొడుకు కొంచెం డౌట్ వచ్చింది ఈరోజే కదా డాడీ ఇక్కడ వచ్చినది ఫాదర్తో ఆ గురువుతో ఇంత పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారే అని ఆయన తలంచి డాడీ పోయిన తర్వాత ఆ గురువు దగ్గర వెళ్ళి ఆ ఫాదర్ గారు మా డాడీని మీకు తెలుసా అని అడిగాడు మాట అప్పుడు ఆ గురువు ఏమన్నాడు ఆయన నాకు ముందే తెలుసయ్యా ఇరవై ఎనిమిది సంవత్సరం మునుపు తనకు పిల్లలు లేదని ఇదే అనాథ ఆశ్రమంకి వచ్చి ఒక చిన్న కొడుకుని తత్తెత్తుకొని పోయాడు అన్నాడు ఆ నిమిషమే ఆయన కన్నీరు కార్చి ఆ తత్తెత్తుకున్న కొడుకు వేరు ఎవరు కాదు ఆయనే అని తెలుసుకొని తన తండ్రికి విరోధంగా ఆయన చెయ్యతలచిన ఆ పాపమును ఆ తప్పును హృదయంలో స్మరించి నా నాని ఇక్కడ ఉండవదు నాతో ఉండుమని మళ్ళీ ఇంటికి తీసుకొని పోయాడు మాట కనుక దైవ చనులారా హృదయం అనేది మనం ఎట్లా దానిని ట్రైనింగ్ ఇస్తామో దాని బట్టి అది మారుతుందండి ఒక మట్టిని నీటితో పిండి ఒక కుమ్మరి ఒక కుండలాగా చేసినట్లుగా ఈ హృదయంని కూడా మనం ఏ విధముగా దాన్ని నడిపిస్తున్నామో నేర్పిస్తున్నామో దాని ప్రకారం అది మారుతుంది అందుకే బైబిల్ గ్రంథంలో ఎబ్రేరుకు రాయపడి లేక మూడావది అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏం రాయపడి ఉండదంటే హృదయముని కఠినం చేసుకోకంటి ఈ మాటకు ఆధారం ఎక్కడంటే దివ్యోపదేశకాండ మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు యహోవా దేవుడు ఎంతగానో కాపాడి ప్రేమించి పోషించి నీలించి లాలించి నడిపించినప్పుడు కూడా ఆ ప్రజలు అప్పుడప్పుడు దేవుడికి విరోధంగా మాట్లాడటం దేవునికి విరోధంగా విగ్రహాన్ని ఆరాధించటం దేవుని సేవకుడైన మోసేను తిట్టటం ఆయనకు విరోధ గుణకటం అని వారు హృదయం కఠినమైనది మాట దీనివలన దా వారిలో చాలామంది వాగ్ధ్యాన భూమికి అడుగు పెట్టకుండా పోయాడు ఒకనాడు ఒక త్రాగుపోతువాడు త్రాగుటకు చీట ఆడటకు ఎప్పుడు కూడా మమ్మీని డబ్బు అడిగేవాడు మమ్మీ వెదవరాని ఉన్నది ఇస్తుంది లేదంటే కొడతాడు భయపడి ఎప్పుడు ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో ఉన్న పాత్రలు అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తీసుకొని పోయి అమ్మివేసి ఆడి తిని త్రాగి వచ్చేవాడు రోజులు కడిచి కడిచిన తర్వాత ఆ ఇంటిలో అమ్ముటకు ఏమీ లేదు తల్లి మెడలో ఉన్న ప్రతి ఒక్క బంగారం కూడా ఆయన ఎప్పుడో అమ్మివేశాడు తల్లిలో కూడా ఏమీ లేదు ఇప్పుడు ఒకనాడు చారాయం ఆ షాప్కి వెళ్ళి నాకు సారాయం కావాలి ఒక బాటిల్ సారాయం కావాలన్నప్పుడు అన్నాడు నీ దగ్గర డబ్బు లేదు కదా మేము ఏమి ఇవ్వము చీట ఆడట్టుకు వెళ్ళాడు అక్కడ నీ దగ్గర డబ్బు లేదుగా ఏం మేము మీరు ఆడటకు వీలు లేదు అన్నాడు ఏం కావాలి అంటే వాళ్ళు అడిగి ఆయన అడిగినప్పుడు నీ అమ్మాని హృదయంని తీసుకుంట్రా మేము మీకు ఇస్తాము అని ఆడవచ్చా అని కేలిగా చెప్పినదిని ఆయన సీరియస్గా తీసుకున్నాడు త్రాగుపోతూ వాడు అందరూ ఎప్పుడు కూడా వాళ్ళు త్రాగుతున్నప్పుడు వారు వారినే నడిపించలేదు కదా వారు ఏం మాట్లాడతారు ఏం అనుకుంటున్నాడు ఏమి జరుగుతుంది వారిలో వారి ద్వారా కుటుంబంలో ఏమి జరుగుతుంది వాళ్ళకి తెలియదుగా కనుక ఇంటికి పరిగెత్తి వచ్చాడు నిద్రిస్తున్న తన తల్లి మీద పెద్ద రాయిని పడేసి ఆమెను చంపేసి ఆమె హృదయంని తీసుకొని సారాయ షాపుకి అట్లా పరిగెత్తిపోతున్నప్పుడు ఒక చిన్న రాయి తగిలి కింద పడిపోయాడు అప్పుడు ఆయన చేతిలో ఉన్న హృదయం ఇంకా లప్టప్ లప్టప్ అని చివరి ప్రాణముతో పనిచేస్తున్న హృదయం కూడా కొంచెం దూరం పోయి పడిపోయినది అప్పుడు ఆ హృదయం పలికింది మాట నా కొడుకు నా కుమారా జాగ్రత్తగా ఎల్లు ఆ మాటను విన్న వెంటనే ఆయన కన్నీరు కాచి ఏడ్చి అయ్యో ఎంత పెద్ద తప్పు చేసిన నన్ను ప్రేమించిన నా కొడుకే జీవించిన ఈ తల్లి హిర తల్లిని చంపేశానే అని ఆయన ఏడించాడు ఏడించి ప్రయోజనం ఉందా ప్రాణం పోయింది కదా అందుకే దైవ జనులారా ఎరేమియ గ్రంథం పదిహేడావది అధ్యాయం తొమ్మిది నుండి వచనం వరకు మనం చదివి చూసిన పదిహేడు వచనం పలుకుతుంది మనలో ఎన్నో అవయాలు ఉన్నాయిగా దానిలో కపటైనది మన హృదయం మాట మిగిలిన భాగాలు దానిలో ఏమి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అనుకోవచ్చు కనుక్కోవచ్చు కానీ ఈ హృదయం చాలా కబడైనది ఈ హృదయం మనకు తలంపులను ఇస్తుంది ఈ తలంపు మనకు మాటగా మారుతుంది మాట మన క్రియలాగా మారుతుంది క్రియలు మన స్వభావముగా మారుతుంది స్వభావం మన జీవితంలాగా మారిపోతుంది రైసులో అందుకే హృదయంని కూర్చి శ్రద్ధ వగించు తల్లిదండ్రుల్ని చూడకుండా వారిని ఇంటి నుండి వేస్తున్నమే మనం హృదయం నుండే ఆ ఆలోచనలు మాట మనకు ప్రేమను చూపించి మంచిది చేసిన వారికి ద్రోగం చేయటకు మనం నేర్పించినది ఎవరు హృదయమే ప్రేమని పేరిటన ఒకరిలో ఉన్న అన్ని కార్యముని వాడుకొని వారిని త్రోసివేసి ఆమె ఈ విషయమును మనకు నేర్పించినదేమి ఏమిటి మన హృదయమే ప్రైస్ లో అందుకే సామెతల గ్రంథం నాలుగవది అధ్యాయం ఇరవై మూడవ వచనం మీరు పలికిన అన్నిటికంటే నీ హృదయమును జాగ్రత్తగా చూసుకో ఆ హృదయం నుండే అన్నీ కూడా బయల్ అన్నీ కూడా వస్తున్నాయి నీ ఆలోచనని నీ క్రియలు నీ అన్నీ చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా చేపిస్తున్నది ఈ హృదయం ఈ గుండె బాగుండినా అన్ని బాగున్నట్లే ఈ గుండె బాగలేదంటే మన జీవితం అన్ని బాగలేదన్నట్లే ప్ర ఈ హృదయముని జాగ్రత్తగా చూసుకోండి ఒకరు చేసిన మేలును మర్చిపోకుండా చూసుకోండి దానికి మన హృదయమును మనం మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి మనం మంచిగా ట్రైనింగ్ ఇవ్వలేదు కనుక మనం పుట్టి పెరిగిన వాతావరణంలో ఆ హృదయం తయారైన విధం అది కబడైన ఒక కార్యంలాగా మారిపోయింది ప్రైస్ లోన్ మార్క్ వార్త ఏడావది అధ్యాయం పదిహేడవ వచనం మనకి ఏం పలుకుతుందంటే బయట నుండి మన లోపలికి వచ్చి మనల్ని పాడు చేస్తున్నదిని ఏమి లేదండి ఏమి చెయ్యదు మన పంది మామిసం కానీ ఏ మాంసం కానీ ఏమి ఏమేమి మనం త్రాగుతున్నామో ఏమి కూడా మనలను పాడు చెయ్యదు అని యేసుప్రభు పలుకుతున్నాడు ఎందుకు అనగా పత్ పద్దొన్మిదావదు వచనం మార్కుశ వార్త ఏడు పద్దొమ్మిది బయట నుండి మనం తింటున్న త్రాగుతున్న ఏమి కూడా మన కడుపుకి వెళ్తుందే తప్ప మన హృదయానికి వెళ్ళటలేదు ఈ కడుపుకి ఎల్లుతున్నది తర్వాత పొద్దున అది బయటికి వచ్చేస్తుంది కానీ ఏసుప్రభు ఏం పలుకుతున్నాడు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ వచనం ఏడావదు అధ్యాయంలో మన హృదయం నుండే అన్నీ వస్తున్నాయి కనుక ఈ హృదయంని కూర్చి శ్రద్ధ వకించు ఈ హృదయం నుండే మనకు మాటలు వస్తున్నాయి మరియు ఇరవై మూడవ వచనం చూడండి మన హృదయం నుండే చెడు ఆలోచనలు కామ ఆలోచనలు దొంగతనం హత్య వ్యభచారం ఆశ దురాశ ఒకరిని ఏమార్చటం పగ మూర్ఘతనం మొండితనం అని అన్ని పాపాలు ఎక్కడి నుంచి మా మన హృదయం నుండి ఈ హృదయమే మనకు నేర్పిస్తూ ఒక స్త్రీని మనం చూడటకు ఒకరు సొమ్ముని ఆశించుటకు ఒక్కరి ఒక్కరిని చంపేయటకు ఒకరిని త్రోసివేయటకు అని అన్ని కార్యములను మనను నేర్పించి నడిపిస్తున్నది హృదయమే ప్రైస్ లాడ్ అందుకే మతేశ్వర్థ ఆరావది అధ్యాయం ఇరవై ఒకటా వచనం నీ హృదయం ఎక్కడ ఉంటుంది నీ నీ సంపతులు ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది మాట నీ సంపత ఏమిటి అక్కడే నీ ఉంటుంది శవం ఎక్కడో అక్కడ రాబందు ఉంటుడు అదే విధముగా నీ సంపత్తులు ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉండడం అన్నమాట కనుక దైవజానులారా హృదయం అనేది ఇప్పటి వరకు మీరు మంచి కార్యంలాగా అని అనుకుంటున్నాడు చూడండి ఏసుక్రీస్తుని కావాలని చంపేశాడు కావాలని చేసి తర్వాత నన్ను క్షమించమని అడుగుతున్నది ఏమిటి అది కపటమైన హృదయం మనకు నేర్పించిన నాటకం తప్పు అని తెలుసు కొట్టకూడదని తెలుసు దొంగతనం చేయకూడదని తెలుసు అన్నిటినీ మనం చేస్తున్నామంటే ఎందుకనగా మనం దేవుని స్వరముని వినట కంటే హృదయం చెప్తున్న మాటని మనం వింటున్నమాట అందుకే ఏసుక్రీస్తుని హృదయం ఆ ఇంటితో పొడవుపడి రక్తము నీళ్ళు బయటికి వచ్చిందిగా ఈరోజు ఏసు దగ్గర అడుగుదాం ఎస్ఏకి ముప్పై ఆరు ఇరవై ఆరు వచనం ప్రకారం దేవుడు అంటున్నాడు నేను నీకు నూతన హృదయమును నూతన ఆత్మను ప్రసాదించ ఆ నూతన హృదయం అంటేది ఏమిటి యేసయ్యా నా హృదయంని తీసుకో కల్మషం నిండిన కల్మషముతో నిండిన హృదయమును తీసుకొని ప్రేమ కలిగిన హృదయం నాకు దయచేయమని మీరు ప్రార్థన చేయాలి ప్రేసన చేస్తారా తండ్రిని ఆశ్రమంలో వదలట్టుకు ఆయన హృదయం ఎట్లా నడిపించింది తల్లిని చంపేసినందుకు అందుకు త్రాగపోతున్న వాడికి ఆ హృదయం ఎట్లా నడిపిస్తుందో ఇప్పుడు కూడా దేవుడి దగ్గర నిన్ను నడిపించినది దేవుడి దగ్గరని ఎళ్లకుండా నిన్ను నడిపిస్తున్నది ఒక్క కార్యం అది హృదయమే దేవుడి దగ్గర నూతన హృదయం అడుగుదాం మంచి బిడ్డలుగా జీవిస్తాం దానికి ప్రతిరోజు ప్రార్థనలో దేవుడు నిన్ను ఐక్యం చేసుకోవాలి ఈ ఆలోచనతో ప్రార్థన చేసుకొని నిద్రపోతాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర ఈరోజు హృదయం దాన్ని కూర్చుని చెప్పిన ప్రతి ఒక్క మాటకు వందనమయ్యా హృదయం కపటైనది దాని నుండి అన్ని కార్యాలను కూడా తయారవుతున్నాయి ఈ హృదయంని భద్రంగా చూసుకోమని నేను పలికితివే ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు మన్ని పడుగుతున్నాను ఈ రోజు నుండి నీ వసగుతున్న ఆ నూతన హృదయమును స్వీకరించుకొని ప్రేమ కలిగిన భక్తి కలిగిన మంచి మనసు కలిగిన వ్యక్తిగా నేను జీవింప నాకు కృపను దయచేయమని మంచి దర్శనమును కళలు ద్వారా నాతో మాట్లాడి నన్ను నీతో ఐక్యపరచుకునమని మన నాధుడైన ఏసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ you